అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే బీరకాయ ఫ్రైను చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం బీరకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి ఇక్కడ మీడియం సైజ్ లో ఉండే 3 బీరకాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు బీరకాయలను శుభ్రంగా కడిగిన తర్వాత పైన తొక్క చెక్క తీసుకొని చిన్న సైజులో ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక వెల్లుల్లిపాయ తీసుకొని పైన పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు బీరకాయ ఫ్రై తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేగించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఇలా ఆయిల్లో వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర స్పూనున్నర దాకా పొట్టుమినపప్పు వేసుకోవాలి ఈ బీరకాయ ఫ్రైలో పొట్టుమినపప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఈ మినపప్పు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి ఇవి చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి బీరకాయ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి బీరకాయ ముక్కల్ని మూత పెట్టి మగ్గించినట్టయితే బీరకాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది ఇప్పుడు ఇందులో చిన్న కప్పు దాకా తెలగపిండి వేసుకోవాలి ఈ బీరకాయ ఫ్రైలో తెలగపిండి వేసుకుని చేసుకున్నట్టయితే ఈ బీరకాయ ఫ్రై కమ్మగా చాలా రుచిగా ఉంటుంది చిన్న కప్పు దాకా తెలగపిండి వేసుకుని ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఇలా 5 నుండి 6 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి బీరకాయ ఫ్రై చక్కగా ఫ్రై అయ్యి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నట్టయితే తెలగపిండితో బీరకాయ ఫ్రై కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇలా చేసుకుని తినటం హెల్త్కి కూడా చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్